నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యర్థ ద్రవ్యాలను రోడ్లపై పారవేస్తున్నారని ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. రాత్రి ట్యాంకర్లను అడ్డుకొని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఇదే సమయంలో పోలీసు వాహనంతో పాటు రెండు బైకులకు నిప్పు పెట్టారు గ్రామస్తులు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యర్థ ద్రవ్యాలను రోడ్లపై పారవేస్తున్నారు. ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. రాత్రి ట్యాంకర్లను అడ్డుకొని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఇదే సమయంలో పోలీసు వాహనంతో పాటు రెండు బైకులకు నిప్పు పెట్టారు గ్రామస్తులు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, పరిస్థితి ఎలా ఉంది? అనిల్, నారాయణపేట జిల్లా చిత్తనూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అక్కడ దాదాపు 2 రోజులుగా ఇతరాల పరిశ్రమకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దాదాపు 1000 కోట్ల వ్యయంతో ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 400 ఎకరాల్లో భూసేకరణ కూడా జరిగింది. అయితే గ్రామస్తులు స్టార్టింగ్ నుంచి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి రసాయనాల వల్ల భూములు, పంట పొలాలు తీవ్రంగా నాశనం జరుగుతాయి. దానివల్ల పంట పొలాలు తర్వాత వాళ్ళు భూములు నమ్ముకున్నటువంటి రైతులు కాబట్టి జీవనాధారం కరువు అవుతుందన్న ఆందోళన వల్ల తొలినాల నుంచి కూడా వ్యక్తమవుతుంది. నిన్న ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నటువంటి వ్యర్థ రసాయనాలను తీసుకొస్తున్న క్రమంలో రోడ్లపై పడుతుండడం వల్ల ఆ విషయాన్ని గమనించారు. సో వెంటనే ఆ వెహికల్స్ అడ్డుకున్నారు. రాత్రి నుంచి కూడా గొడవ మొదలైందని చెప్పొచ్చు. అయితే ఈ గొడవను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు అంతా ఉదయం నుంచి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భాషవాయు సంబంధించినటువంటి వెహికల్స్ ని కూడా ఆ గ్రామంలో మోహరించడం జరిగింది. సో ఈ ప్రతిఘటనను గ్రామస్తులంతా కూడా జీర్ణించుకోలేకపోయారు. పోలీసులు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొంత అదుపు చేసే ప్రయత్నం చేసే సందర్భంలో పోలీసులకు ఆ గ్రామస్తులకు మధ్య ఒక తోపులాట, వాగ్వాదం అనేది జరుగుతూ వస్తుంది. సో అది శృతిపించడంతో ఒకసారిగా పోలీసులు కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ ప్రయోగం చేయడం జరిగింది. సో ఈ ఈ విషయాన్ని జీర్ణించుకున్నటువంటి ఇంకా బాధిత గ్రామస్థ ప్రజలంతా కూడా తిరగబడ్డారు పోలీసులపై. ఒక్కసారిగా రాళ్ళు ఉరుగుతూ ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు క్రియేట్ అయింది. సో ఇంకా ఆ ఉద్రిక్త పరిస్థితులు విషమించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి టూ వీలర్స్ ని, పోలీసు సంబంధించిన టూ వీలర్స్ ని కూడా గ్రామస్థులు తగలబెట్టడం జరిగింది. దీంతో పాటు కొంతమంది ఆందోళనకారులు ఈ బాష్పవాయువు గుణాలకు సంబంధించిన వెహికల్ అక్కడికి రావడం జరిగింది. ఆ వాయు వెహికల్ కూడా స్థానికులు మంట పెట్టడం జరిగింది. సో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సో పోలీసులు ఆ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు గ్రామస్తులకు గాయాల పాలయ్యారు, మరోవైపు పోలీసులు కూడా గాయాలయ్యాయి. ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరూ కూడా స్థానికులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ప్రస్తుతం ఏదైతే పోలీసులు ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల దాదాపు మక్కల్, అట్లాగే నారాయణపేట, దేవరకద్ర కాన్సన్ సంబంధించినటువంటి గ్రామాలు ప్రజలంతా కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవాలని చెప్పి చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. సో డిమాండ్ ని పట్టించుకోవడంతో పాటు యథాలాపంగా కూడా ప్రాజెక్ట్ పనులు అయితే జరుగుతున్నాయి. సో దానివల్ల వాళ్ళ పర్యావరణం, జీవనం అనుగుణ మీద ప్రభావం పడుతుంది. జంతుజాలాలు చనిపోతున్నాయి, మనుషులకు ఎఫెక్ట్ అవుతుందన్న ఆందోళన మాత్రం ఖచ్చితంగా ప్రజల వ్యక్తం అవుతుంది. ఆ తరుణంలోనే అడ్డుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ బాలకృష్ణ. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యర్థ ద్రవ్యాలను రోడ్లపై పారవేస్తున్నారని ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. రాత్రి ట్యాంకర్లను అడ్డుకొని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఇదే సమయంలో పోలీసు వాహనంతో పాటు రెండు బైకులకు నిప్పు పెట్టారు గ్రామస్తులు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. Thank you.
వచ్చినప్పుడు అప్పుడే ఇంకోటి.